హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎన్ఎస్ఎస్ తెలుగు నాలెడ్జ్. యాక్చువల్గా ఏపీపీజీ సెట్ అప్లికేషన్ ప్రొసీజర్ అనేది, అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలని ముందే చేద్దాం అనుకున్నాం వీడియో, కానీ ముందే చేసాం కూడా, సమ్ ఇష్యూస్ వల్ల అప్లోడ్ చేయకపోవడం, సారీ ఫర్ ద డిలే. ఇప్పుడు పెట్టిన ఉపయోగం ఉందో లేదో తెలియదు, కొంతమంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం పెడుతున్నాను. ఇక్కడ ఏపీపీజీ అప్లికేషన్ స్టార్టింగే, అంటే ఫస్ట్ డే ఫీజ్ పేమెంట్ చేసేయాల్సి వస్తుంది. ఆ ఫీజ్ పేమెంట్ ఎలా చేయాలి, దాని తర్వాత ఎలా చూసుకోవాలని చూద్దాం. ఇది అఫీషియల్ వెబ్సైట్ ఎలా చూపిస్తుందండి మనకి. సో మనం దీంట్లో ఫస్ట్ ఏపీ ఫీజ్ పేమెంట్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసుకోవాలి. మనకి సెంట్రల్ అప్లికేషన్ అని ఉంది కదండి, దాంట్లో చూడండి ఈ సెంట్రల్ ఏరియాలో ఉన్నది, దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది చూడండి. ఈ విధంగా మనకు వస్తుందండి. మనం ఈ క్వాలిఫికేషన్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమి అడిగారు చూడండి, క్వాలిఫై ఎగ్జామ్, అంటే ఏ ఎగ్జామ్ క్వాలిఫై అంటే డిగ్రీ మీరు క్వాలిఫై అయిన ఎగ్జామ్, అండ్ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అంటే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. అలాగే మీ నేమ్ అనేది టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉంటే అలా చేయాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అది మీ ఫాదర్ది అయ్యి ఉండొచ్చు, మీ మదర్ది అయ్యి ఉండొచ్చు, ఎవరిదని దగ్గర మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈమెయిల్ ఐడి అడ్రస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదే కేటగిరీ, మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అనేది అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే వేస్తే లో ఉంటుంది. అలా అదేవిధంగా మీరు ఎన్ని కోర్సులకి అయితే అప్లై చేయాలనుకుంటారు, ఎన్ని కోర్సులు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెంబర్ ఆఫ్ కోర్సెస్ దగ్గర. సో ఇక్కడ జూమ్ చేస్తున్నాం చూడండి, నెంబర్ ఆఫ్ కోర్సెస్ దగ్గర మీరు ఎన్ని కోర్సెస్ అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పేమెంట్ టైప్ దగ్గర ఉంది కానీ మీరు ఏ టైప్ ఆఫ్ మోడ్లో పేమెంట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నట్టాక లాస్ట్లో ఇనిషియేట్ పేమెంట్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇనిషియేట్ పేమెంట్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. అంటే మనం రిజిస్టర్ అయిపోయి మన పేమెంట్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది అంటే చూడండి ఒకసారి, పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మన కార్డ్ డీటెయిల్స్ ఉంటుంది, మీరు ఆర్డర్ నెంబర్ అంటే మీరు రిజిస్ట్రేషన్ అయిన దాక మీ ఆర్డర్ నెంబర్ ఉంటుందండి, బిల్ ఆర్డర్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ పైన రెడ్ కలర్ క్లోజ్ చేసాం. అలాగే అమౌంట్ అనేది ఎంత అనేది చూపిస్తుంది. మీరు ఏ కేటగిరీ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ బీసీడీ పీసీఏ ఎలా ఉంటాయి కదంటే ఓసీ క్యాండిడేట్స్ దాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు మీ కార్డ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కింద చూసుకునేటట్టయితే మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇచ్చారో అవి ఇక్కడ చూపిస్తుంది. రెండు కరెక్ట్ కాకపోతే మీరు ఫీజ్ పేమెంట్ మాత్రం చేయొద్దండి, మళ్ళీ మొదటి నుంచి చేసుకునే ప్రొసీజర్ అనేది. ఇక్కడ పేమెంట్ సమ్మరీ చూసుకుంటే మీరు ఎంత పేమెంట్ చేయాల్సి ఉందనేది చూపిస్తుంది. అలాగే టోటల్ అమౌంట్ అంటే ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అవి అని ఉంటే వాటితో కలిపి అనేది చూపిస్తుంది. సో మీరు అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ మేక్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంది కదండి, మేక్ పేమెంట్ మీద క్లిక్ చేశారనుకోండి, పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ సబ్మిషన్ అనేది ఓపెన్ అవుతుంది. అది ఆ పేజ్ ఎలా ఉంటుందని మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. పేమెంట్ చేశాక మీకు అప్లికేషన్ ఫామ్ ఇది విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి, హాల్ టికెట్, అలాగే మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ చూపిస్తుంది. తర్వాత మీరు పీజీ ప్రోగ్రామ్, పీజీలో ఏం చదవాలనుకుంటున్నారు, ఏ కోర్స్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పీజీ ప్రోగ్రామ్ అంటే మీరు సైన్స్ ఆర్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఎలిజిబిలిటీ కోర్స్ ఏదైనా ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అనేవి వచ్చేస్తాయి. అక్కడి నుంచి మిగతా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, జెండర్, అలాగే ఆధార్ నెంబర్, బర్త్ స్టేట్ అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏ కేటగిరీ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మీరు స్పోర్ట్సా లేదంటే మీకు సర్టిఫికెట్లు ఏమైనా ఉన్నాయా అంటే వాటిని క్లిక్ చేసి, ఒకవేళ సర్టిఫికెట్స్ మీకు ఏమైనా ఉంటుందో మీరు క్లిక్ చేసి తను వాళ్ళు అడిగినప్పుడు, అంటే మీకు స్పోర్ట్స్ కానీ లేదంటే ఎన్ఎస్ఎస్ సర్టిఫికెట్లు కానీ ఎన్సీసీ సర్టిఫికెట్స్ కానీ ఉంటే వాళ్ళు అడిగినప్పుడు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేదా ఇప్పుడు ఆన్లైన్లో అడిగితే ఆన్లైన్లో సబ్మిట్ చేయండి. మ్యాక్సిమం మీకు కౌన్సిలింగ్లో అడుగుతారు మీరు ఒకవేళ సర్టిఫికెట్లు పెట్టుకుంటే. అలాగే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అవునా కాదా అనేది చెక్ చేస్తారు. అదేవిధంగా మీరు మైనారిటీయా నాన్ మైనారిటీ అనేది కూడా అడుగుతారు. మీరు లోకల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంటున్న వాళ్ళ లేదా బయట స్టేట్ వాళ్ళ అనేది కూడా మీకు అడుగుతారు, దాన్ని కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ ఇన్కమ్ లెవెల్ అడుగుతారు. ఇన్కమ్ లెవెల్ అంటే బిలో 1 lakh, అంటే మీకు వచ్చే వైట్ రేషన్ కార్డ్ బట్టి డిసైడ్ అవుతుందండి. బిలో 2 lakhs వరకు ఈ మధ్య వైట్ రేషన్ కార్డు ఇస్తున్నట్టు తెలుస్తుంది. సో మీకు వైట్ రేషన్ కార్డు ఉంటే ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ దగ్గర వైట్ రేషన్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసేయండి. మీకు లేదా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీది ఇన్కమ్ అనేది బిలో 1 lakh, 2 lakhs లేదంటే మోర్ దెన్ 2 lakhs అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మీరు కంప్లీట్ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి, మీ ఫోన్ నెంబర్స్తో సహా. అలాగే మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కింద చూసుకుంటేటైతే, నెక్స్ట్ మీరు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుందండి, మీ డిగ్రీ ఎక్కడ చదివారు, అలాగే వాటి నేమ్స్ ఏంటి అనేది, ఏ యూనివర్సిటీలో చేశారు అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా చూస్తే
మీ డిగ్రీ కాలేజ్, అలాగే ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ బ్యాచ్ అనేది మీరు చూసుకోవాలి. అలాగే మీ పర్సంటేజ్ ఎంత వచ్చింది, సిజిపిఏలా లేదా జిపిఏలా వచ్చిందో చెప్పాల్సి ఉంటుంది. అలాగే మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, ఎక్కడ చదివారు, రూరల్లో చదివారు, అర్బన్లో చదివారు చెప్పాలి. అంటే చెప్పాలంటే ఇక్కడ నోటిఫికేషన్లో టిక్ పెట్టాలంటే ఇక్కడ రూరల్ అండ్ అర్బన్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. అలాగే మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ అనేది మీరు ఎప్పుడు చేశారనేది కూడా చెప్పాలి. అది కూడా మీ స్కూల్ అనేది రూరల్ ఏరియాలో ఉందో అర్బన్ ఏరియాలో ఉందో కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మంత్ ఆఫ్ 10th పాసింగ్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, అంటే ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, ఏ నెలలో పాస్ అయ్యారు, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ డీటెయిల్స్ ఏంటనేది ఇవ్వాల్సి ఉంటుందండి. ఇవి కాకుండా కొంతమంది మధ్య పీజీ డిప్లొమా ఇలాంటివి చేస్తున్నారు కదండి, అలాంటి కోర్సులు ఏమైనా చేస్తే మీకు అడిషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అవి కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుందండి, ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఏంటి అనేది. తర్వాత మీ స్టడీ ఎక్కడ జరిగిందని, మీ స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి, వాటి ప్రకారం మీ స్టడీ ఎక్కడ జరిగింది అనేది మీరు చెప్పాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది 9th క్లాస్ నుంచి, 9th క్లాస్ ఏ ఏ సంవత్సరాల మధ్య జరిగింది అంటే మీ 9th క్లాస్ 2000 మామూలుగా చెప్పుకుంటే మీ 9th 2015-16 అయింది అనుకోండి, 10th 2016-17 అనుకోండి. అంటే ఏ ఇయర్ అంటే స్టార్టింగ్ ఇయర్ ఏంటి, ఎండింగ్ ఇయర్ ఏంటి అనేది సెలెక్ట్ చేయాలి. అలాగే మీరు మీ నేమ్ ఆఫ్ ద స్కూల్ కానీ, నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ కానీ ఇక్కడ ఎంటర్ చేయాలి. స్టేట్ ఆఫ్ స్టడీ అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో చదివింటే ఆంధ్రప్రదేశ్, అలాగే మీ ఏ స్టేట్లో చదివారు, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అనేది అడుగుతున్నారు, అవి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది 9th క్లాస్ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు అండి. అలాగే మీకు అడిషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అది కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ అనేవి ఎక్కడెక్కడ మీరు కావాలనుకుంటే ఆ టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ అనేవి చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఆల్రెడీ మనం టెస్ట్ సెంటర్స్ గురించి ఒక వీడియో చేసి అప్లోడ్ చేసాం, సో క్లియర్ కట్గా మీరు అందులో చూసుకొని మీకు ఏ టెస్ట్ సెంటర్ అనేది దగ్గర ఉంటే అది ఫస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టుకోండి. మిగతాయండి నెక్స్ట్ ఈ డిక్లరేషన్ అనేది ఒకసారి చదివి మీరు ఇక్కడ పైన డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ పెట్టారంటే టిక్ మార్క్ పెట్టాక ఫస్ట్ సేవ్ చేసుకోవాలండి. కింద సేవ్ ఆప్షన్ ఇచ్చారు కదా, ఫస్ట్ సేవ్ చేసుకోండి. తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ పెట్టండి. ప్రివ్యూ అంటే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్టా కాదా అనేది ఒకసారి చూపిస్తుంది ప్రివ్యూ చేశాక. ఆ తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది, సబ్మిట్ కొట్టేశారంటే ఇంకా ఫైనల్ సబ్మిషన్ అయిపోతుందండి. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే సేవ్ చేసి ఉంటారు కాబట్టి ప్రివ్యూ అండ్ సబ్మిట్ చేయడానికి ముందే మళ్ళీ బ్యాక్ వచ్చి ఏమైనా ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా చేంజెస్ ఏమైనా ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ప్రివ్యూ అండ్ సబ్మిట్కి వెళ్ళండి. ప్రివ్యూ కొట్టిన తర్వాత సబ్మిట్ అయిపోతే ఫైనల్ అయిపోతుంది, ఫైనల్ సబ్మిషన్ అయిపోతుందండి. ఫైనల్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత ఎలా వస్తుందని మీకు ఒకసారి చూపిస్తాను, ఉండండి. ఫైనల్గా ప్రివ్యూ అండ్ సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుందండి. అంటే ఈ విజన్ అప్లికేషన్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అంటే దీన్ని మనం ప్రింట్ తీసుకోవడానికి అనమాట, పీడిఎఫ్ కింద సేవ్ చేసుకోవచ్చు సిస్టమ్లో. అంటే రెఫరెన్స్ అప్లికేషన్ రెఫరెన్స్ ఐడి ఏంటి, అలాగే ఎగ్జామ్ క్వాలిఫికేషన్, మీరు ఏ ఇయర్లో క్వాలిఫై అయ్యారు, హాల్ టికెట్ నెంబర్ ఎంత అనేవి మొత్తం అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇంతవరకు మీరు ఫిల్ చేసిన అడ్రస్తో సహా అన్ని డీటెయిల్స్ ఉంటాయండి. అలాగే మీరు టెస్ట్ సెంటర్ రెఫరెన్స్ అనే ఎన్ని ఉన్నాయని ఇందులో చూపిస్తాడు. అలాగే కోర్స్ కోడ్ ఏంటి, అలాగే కోర్స్ నేమ్ ఏంటి అనేది కూడా చూపిస్తాడు. లాస్ట్లో మీరు ప్రింట్ తీసుకోవచ్చు ఇవన్నీ డిక్లరేషన్ మీరు ఏవేవైతే యాక్సెప్ట్ చేశారో అవన్నీ. సో మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత ఇది సేవ్ చేసుకుని ఉంచుకోవాల్సి ఉంటుందండి జాగ్రత్తగా. మీరు ప్రింటే తీసుకుంటారు లేదా పీడిఎఫ్ ఫైల్ కింద సేవ్ చేసుకుంటారు మీ ఇష్టం, కానీ చాలా జాగ్రత్తగా ఉంచుకోండి, తర్వాత మీకు ఫ్యూచర్లో ఉపయోగపడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాబేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.